హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని, అందరికి నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు సోయికూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని మొలపప్పు అంటారు కదా, మొలపప్పు కింద వడతారు, అంటే పొడిపప్పు. అయితే అమ్మ ఏం చేసింది, నిన్న నేను తీసుకొచ్చి మీకు కట్టల లెక్క చూపిద్దాం ఇలాగా అనుకున్నాను. నీట్గా బాగు చేసి బాక్స్లో పెట్టేసింది అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టేసింది. అందుకని మళ్ళీ మీకు ఇలా విడిగా చూపిస్తాను, ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ సోయికూర అండి, చూస్తే కొత్తగా చూసిన వాళ్ళకి ఏదో గడ్డాకో పిచ్చాకో అనుకుంటారు, కానీ దీనివల్ల ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటే మాటల్లో చెప్పలేమన్నమాట. ఇది బాలింత్రాలకి, పాలు సరిగ్గా రావు కదండి వాళ్ళకి, చాలా ఉపయోగపడుతుంది. పాలు బాగా పడతాయి అంటారు ఈ ఆకుకూర కనుక తింటేని. అలాగే గాలి బ్యాటర్లో స్టోన్స్ ఉంటాయి కదా, కొలెస్ట్రాల్ స్టోన్స్, అవి కూడా రాకుండా ఉంటాయి. ముందుగానే తినాలి, వచ్చిన తర్వాత కన్నా ముందుగా తింటే మనకి స్టోన్స్ అది రాకుండా కాపాడుతుంది. అలాగే యాసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యాసిడిటీ రాకుండా ఉంటుంది. మోషన్ వెళ్ళే వాళ్ళు కొంతమందికి ఏంటంటే చిన్న చిన్న పురుగుల్లా ఫామ్ అవుతుంటాయి, అలాంటి పురుగులు అవి రాకుండా ఉంటాయి. ఇంకా బోల్డ్ అనే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఆకు వల్ల. మీరు వారానికి 2 సార్లు వాడినప్పుడు నేను ఆ వారానికి ఒక్కసారైనా సరే ఈ ఆకుకూర మనకి పొట్టలోకి వెళ్ళేలాగా మాత్రం అయితే చూసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. కొంతమందికి ఈ వాసన అంటే ఇష్టం ఉండదు అనమాట, అలాంటి వాళ్ళు కూడా మీకు నచ్చినట్టు కూర చేసుకుని తినచ్చు, చాలా బాగుంటుంది. ఇక ఇలా ముదిరిన కాళ్ళు అవి ఉంటే తీసేయండి, అవి వేగవో ఉడకవో అనమాట. అవి తీసేసి ఇంకా సన్నగా కత్తిరించుకుని కట్ చేసేసుకున్నా కూడా పర్వాలేదు, లేదా ఇలా చేసుకున్నా సరే. ఒక గ్లాసు, చిన్న గ్లాసు పప్పు వేస్తున్నాను. ఈ పప్పుకి ఆకు సరిపోద్ది అనమాట, కొంచెం ఆకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ పప్పు ఒక 2 సార్లు కడిగేసి అప్పుడు ఉడకబెట్టుకుందాం. ఇక్కడ పప్పు ఇలా కడిగేసిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. 2 నుంచి 3 గ్లాసులు పప్పు ఉడికేలాగా, మెత్తగా ఉడకడదండి. నేను చూపిస్తాను ఎలా ఉడికించుకోవాలో పప్పునైతేని. తవ్వే తెలిగించాం కదా, ఇదైతే ఉడకనిద్దాం. ఇది ఉడకండి. ఈ సోయికూర అయితే శుభ్రంగా వాటర్లో వేసి 2-3 సార్లు కడగాలి. వాటర్లో వేసిన తర్వాత ఇలా పైకి ఒకసారి గట్టిగా పిండి తీసుకోవాలి, ఎందుకంటే కిందకి ఒక్కొక్కసారి ఆకుకూరలో ఇసుక లాంటిది అది వస్తూ ఉంటుంది. అందుకని చూసుకుని తీసుకోండి. అయితే ఇలా కడిగేసిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు చీర్చుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా పప్పు ఉండాలంటే, ఎందుకంటే మనం ఇందులో ఎండుకారం అది ఏమేమి ఉత్తి పచ్చిమిరపకాయలే వేసుకుంటాం, అందుకని ఒక 5-6 పచ్చిమిరపకాయలు అలాగా చీర్చి వేసుకుంటాం. తర్వాత ఇగో ఈ సోయికూర పప్పు, సోయికూర కూడా ఇందులోనే వేసుకోవాలి. డైరెక్ట్గా మనం పప్పులో వేస్తే ఎంతసేపటికి ఉడకదండి అది, ఇలాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిపోతాయి, అలాగే ఆకుకూర కూడా వేగుతుంది. ఇదిగోండి ఇలా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది పప్పులో వేసుకుందాం. పప్పు ఎలా ఉడకాలో ఇది వేసుకునేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి పప్పు చూడండి మంది, ఇక ఇలా ఉడుకుతుంది. కొంచెం వాటర్ తక్కువే పోసానండి, ఒకవేళ వాళ్ళు నీళ్ళు ఎక్కువైనాయి అనుకోండి, అప్పుడు ఏంటంటే ఆ వాటర్ తీసేసి అది మీరు చారు కింద పోపు వేసేసుకోవచ్చు. ఇందులో ఉప్పు వేస్తున్నాను, ఫస్ట్ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను, అలాగే పసుపు. మనం వేయించుకున్నాం కదా ఆకుకూర పచ్చిమిరపకాయలు, అవి కూడా వేసేసుకోండి. ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇవ్వండి పప్పు చూడండి, ఇందులో వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఇంకొంచెం ఇలా ఎగిరిపోతూ ఉంటుంది, సిమ్లో పెట్టుకుని మనం పోపుకి రెడీ చేసేసుకుందాం. ఇవ్వండి పోపుకి ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు. ఆవాలు బాగా వేగాలండి, వేగకపోతే ఏంటంటే మనకు పేగులు అంటుకుపోతాయి అవి ఆవాలు. ఆవాలు అలా వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు, 4-5 రెబ్బలు ఎల్లుల్లిపాయలు చితకొట్టుకుని వేసుకోండి. ఎండుమిరపకాయలు 1-2, కరివేపాకు కొంచెం, ఇలా పోపు. వద్దు 1 నిమిషం వేగని. ఇవ్వండి పోపు వేగిపోతుంది, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే మట్టి పాత్ర వేడికి ఇంకా వేగుద్ది, వాడిపోద్ది లోపల మొత్తం. కొంచెం మాడిన కలర్ వస్తూ ఉంటుంది చూడండి, అప్పుడే ఆఫ్ చేసుకోవాలి. పోపు ఎప్పుడైనా అప్పుడే బాగుంటుంది, సరిగ్గా వేగలేదు అనుకోండి ఆ టేస్ట్ బాగోదు. ఇంత కమ్మటి వాసన వస్తుందో పప్పు అయితే. ఇలా చూడండి ఇంకా కొంచెం తక్కువ ఉడికినా కూడా పర్వాలేదండి పప్పు అయితేని. అయిపోయింది రెడీ, సోయికూర పప్పు అయితే రెడీ అయిపోయింది. కమ్మ కమ్మగా తినేయడమే, అయితే ఇందులో చింతపండు మాత్రం వేయకండి. చింతపండు వేస్తే అసలు టేస్ట్ పోద్ది అనమాట, ఆ కమ్మదనం అన్నది ఉండదు, ఆ పులుపు తగిలి అది వేరే టేస్ట్ వచ్చేస్తుంది. మేమైతే మరి ఇలాగే చేస్తామండి, మీరు ఎలా చేస్తారో నా కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడైతే పప్పు వేసుకుని నేను రైసు తెచ్చుకున్నాను ఆల్రెడీ, తినేద్దాం. ఇదిగోండి ఈ ప్లేట్ అయితే వక్క ఉంటుంది చూడండి, వక్క చెట్లు, ఆ వక్క చెట్ల నుంచి వచ్చి డొప్పల నుంచి చేసిన ప్లేట్స్ అనమాట ఇవి. చాలా చోట్ల ఉంటాయి డీమార్ట్లలోనూ,
సూపర్ మార్కెట్లో ఉంటాయి. చాలా మంచిదండి ఈ ఆకుల్లో అది తినడం. ఇంకొన్ని ఎండుమిరపకాయ, ఇవి బ్యాడిగి ఎండుమిరపకాయలు, కర్ణాటక బళ్ళారి కాయలు, వీటినే కాశ్మీర్ కాయలు అని కూడా అంటారు. మనకి ఇలాంటి పోపుల్లో అది వేసుకున్నాం అనుకోండి చక్కగా తినేయచ్చు, చాలా బాగుంటాయి, కారం అనిపించదు అంతగాను. అలానే ఏమి చప్పగా ఉండదు, కారంగా ఉంటుంది కానీ మరీ ఎక్కువ ఎరుకారాలు అయి ఉండవు అనమాట, పొడి పొడిగా ఉంటుంది అనమాట పప్పు. ఇందులో అండి నువ్వుల నూనె వేసుకుని తింటారు, చాలా బాగుంటుంది. ఉప్పు కారం పచ్చిమిరపకాయలు కారం సరిపోయింది. ఇందులోనే పచ్చిమిరపకాయలు నంచుకుని తినేయచ్చు, అలాగే ఎండుమిరపకాయ. మరి మీరు కూడా సోయకూర పప్పు చేసుకోండి, చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియచేయండి. మరి మా వీడియో నచ్చిందా, నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నా ఆప్షన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి, బాయ్ బాయ్.